అందరికీ నమస్తే. నా పేరు సురేష్, మీరు చూస్తున్నది కేఆర్కే యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం చిత్తూరు జిల్లా వికోట మండలం మందలకొండ గ్రామంలో ఉన్న అనిల్ కుమార్ రెడ్డి అనే రైతు దగ్గరకు వచ్చాం. దాని చామంతి పంట వేసానండి. ఈ పంట బాగా పండించాలంటే ఎలాంటి సలహాలు తీసుకోవాలి, ఎలాంటి ఎరువులు వేసుకోవాలి అని సవివరంగా రైతు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే. మొత్తంగా మీరు ఏ పంటలు వేస్తూ ఉంటారు? మీరు నేను టమాటో వేస్తూ ఉంటాను, బీన్సు, కీరదోస ఇట్లాంటివన్నీ పండిస్తూ ఉండేవాడిని. ఈసారి లాభదాయకంగా ఉంటుందనేసి చామంతి పండిద్దామని ఆలోచన వచ్చింది. మామూలుగా ఈ చామంతి పంట మొత్తంగా ఎంత విస్తీర్ణం వేసుకున్నాను మీరు? 3 ఎకరాల్లో వేసినా. అదేవిధంగా దున్నుకో అంటే మామూలుగా ఈ పంట పండించాలంటే ఎలా దున్నుకోవాలంటే నేలని బాగా? నా ఒంటి మడక వేసుకుంటే చాలా బాగుంటుంది అని నా అభిప్రాయం. అంటే మామూలుగా ఒంటి మడక వేసుకుని మళ్ళీ ఎందులో దిగుతుంటారు అది? అది ఒక 1/4 నుంచి 3/4 అడుగు లోపల దిగుతుంది. బాగా లోపల దిగుతుంది. ఈ బాగా దున్నుకున్న తర్వాత ఈ నేలలోకి ఎరువులు ఏమైనా వేసుకోవాలన్నా? మళ్ళీ తర్వాత రోటివేటర్ వేసిన తర్వాత బాగా దానిపైనే డిఏపి కాంప్లెక్సు ఇట్లాంటివి వేసుకుంటే చాలా బాగా వస్తుంది, గ్రోతింగ్ కానీ బాగా వస్తుంది అని. మామూలుగా మీరు చామంతి ఈ సీడ్ పేరు ఏమన్నా? ఇది వచ్చి సెంట్ వైట్ సెంట్ ఎల్లో అంటారు. వైట్ సెంట్ ఎల్ వైట్ సెంట్ ఎల్లో సెంట్ వైట్ కలకత్తా నుంచి వచ్చింది సీడు. ఇది మొక్క, అక్కడ నుంచి వాళ్ళు మొక్కలు పంపిస్తారు. ఇక్కడ మనం మళ్ళీ నర్సరీలో గుచ్చుకొని 25 రోజుల తర్వాత మళ్ళీ నాటుకోవాలి. అంటే వాళ్ళు అక్కడ నుంచి మనకు విత్తనం పంపిస్తారు, ఆ విత్తనాన్ని మనం ఇక్కడ నర్సరీలో ఇచ్చి వచ్చినాక అక్కడ మొక్కలుగా తయారైనాక మీరు తెచ్చి నాటుకుంటారు? అవునండి. అక్కడ నుంచే మొక్కలు కట్ చేసి ఇస్తారు వాళ్ళు. మదర్ కటింగ్లో మనకి మొక్కలు కట్ చేసి మనకి పార్సల్ చేస్తారు కలకత్తా నుంచి. మనం ఇక్కడ నర్సరీలో గుచ్చుకొని క్రేట్లలో 25 రోజుల తర్వాత మనము నాటుకోవాలి. మామూలుగా అక్కడ నుంచి కలకత్తా నుంచి తీసుకురావాలంటే మీకు ఎంత పడింది? ఒకటి మాకు అక్కడ వచ్చి 1 రూపీ పడుతుంది. 1 రూపీ పడుతుంది, 1 రూపీ పడుతుంది. మనం ఇక్కడ పెంచుకునే దాన్ని బట్టి అంత చేసుకుంటే ఒక 2 రూపీస్ పడుతుంది. 2 రూపీస్ పడుతుంది అంట. 25 డేస్కి మనకి ఒక 2 రూపీస్ కాస్ట్ పడుతుంది. మొత్తంగా మీరు మొత్తం ఎంత విస్తారం సార్? మొత్తం 3 ఎకర్స్కి. 3 ఎకర్స్ వేస్తారు కదా, దీంట్లో ఎంత విత్తనం అంటే ఎన్ని మొక్కలు పట్టాయి దీంట్లో? 35,000 పట్టింది, 35,000 మొక్క పట్టింది. అన్న తెచ్చుకున్న తర్వాత ఈ నాటుతాగా మీరు ఆ నాటినప్పుడు సాలని ఎలా పెట్టుకోవాలంటారు మీరు? డబుల్ లైన్ అంటే ఈ క్లైమేట్కి అయితే డబుల్ లైన్ వేసుకోవాలి. అంటే డిసెంబర్ జనవరిలో అయితే డబుల్ నారు వేసుకుంటే ఈల్డింగ్ బాగా వస్తుంది అట్లన్నమాట. లేదు ఇప్పుడు నీకు ఫిబ్రవరి మార్చు ఏప్రిల్లో నాటినట్లుంటే సింగిల్ లైన్ వేసుకుంటే చాలు, బుష్ టైప్ వచ్చేస్తుంది. ఎందుకు అలా వేసుకోవాలంటారు? అది ఇప్పుడు లైటింగ్ కావాలి దీనికి. ఇప్పుడు డిసెంబర్ జనవరిలో అయితే లైటింగ్ కంపల్సరీ. ఎందుకోసం లైటింగ్ అంటారు? లైటింగ్ అంటే ఇది గ్రోతింగ్ రావడానికి. నీకు గ్రోతింగ్ వస్తేనే నీకు బాగా చెట్టు డెవలప్మెంట్ వస్తుంది, బాగా ఈల్డింగ్ వస్తుంది అనమాట. మామూలుగా ఆ లైటింగ్ వేయడం దానికోసం అంటే మామూలుగా చెట్టు డెవలప్ అవుతుంది, పువ్వు అనేది రాదంటారు, నిజమేనా అది? అవును, అది నిజమే. గ్రోతింగ్ వస్తూనే ఉంటుంది, మొగ్గరాదు. మనం లైట్లు ఆఫ్ చేసిన తర్వాత మొగ్గు వస్తుంది. 30 డేస్ వేయాలి, 25 డేస్ to 30 డేస్కి వేసుకోవాలా లైటింగ్? నాటినప్పటి నుంచి వేయాలా లేకపోతే నాటి నుంచి? కరెక్ట్గా నాటిన తర్వాత వెంటనే వేసేయాలా? వేసేయాలి. 1 or 2 డేస్? 1 or 2 డేస్లో వేసేయాలి. వేసేయాలి. మొత్తంగా మీరు 3 ఎకరాలకి ఎన్ని లైట్లు పడ్డాయండి మీకు? మాకు 3 ఎకరాలకి సరే 550 లైట్లు పట్టింది. 550 లైట్లు ఎల్ఈడి లైట్లు పట్టినాయి. మామూలుగా ఈ మొత్తానికి 1 మంత్ మీరు కరెంట్ ద్వారా లైట్లు వేయాలంటారు కదా, దానికి ఎంత డబ్బులు అవుతుంటారు? మా దానికి కరెంట్ సర్వీస్ ఛార్జ్ మొట్టడానికి ఒక 25,000 అయ్యింది. 25,000 కరెంట్ బిల్లు మాత్రం 25,000 అయింది. దీనికి సపరేట్గా మనం మీటర్ పెట్టి మీటర్ పెట్టుకోవాలా? మీటర్ బిల్లే నేను చెప్తా ఉండేది. అంత అవుతుంది. ఇవి నాటినప్పటి నుంచి మనకు ఇది క్రాప్ రావాలి అంటే ఎన్ని రోజులు పడుతుందా? కరెక్ట్గా 90 డేస్ 100 డేస్ లోపల బిలో వచ్చేస్తుంది ఫస్ట్ కటింగ్. అదేవిధంగా ఈ పంటకి చిన్నప్పటి నుంచి అంటే డెవలప్ కోసం కానీ ఏమన్నా మందులు అంటే పిచికారీ చేసుకుంటాం వల్ల? అవును, పిచికారీ చేస్తాను. వీక్లీ వన్స్ కంపల్సరీ, వీక్లీ వన్స్ పిచికారీ చేయనే చేయాలి. ఏమంటే ట్రిప్స్ ఎక్కువ పడుతుంది దీంతో, వైట్ ట్రిప్స్ కానీ బ్లాక్ ట్రిప్స్ కానీ ప్రతి ఒక్కటి నీకు దీంతో ఎక్కువ పడుతుంది. మళ్ళీ చీడ, నల్ల చీడ ఇట్లాంటివి పడుతూ ఉంటాయి. వాటికి చూసుకొని వీక్లీ వన్స్ కంపల్సరీ, వీక్లీ వన్స్ కొట్టనే కొట్టాలి మందు. వీక్లీ వన్స్ అంటే వీక్లీ వన్స్ ఎవ్రీ వీక్లీ వన్స్. నీకు ఇప్పుడు పువ్వు, ఇప్పుడు ఫ్లవర్ హార్వెస్ట్ చేస్తున్నాం కదా, ఇప్పుడు కూడా కానీ వీక్లీ వన్స్ కొట్టాలంటారు. మొత్తంగా ఈ మందు అంటే ఈ మందులు అనేవి ఎంత పడుతుంది మీకు
ఒకసారి కొట్టాలంటే ఈ 3 ఎకరాలకి చేర్చి 15,000 రూపాయలు 15,000 అవుతుంది. 15,000 బిలో. ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు ఈ మందులు? ఇక్కడ బేత్మంగళం తెచ్చుకుంటాము, కోలార్ తెచ్చుకుంటాము, వీకోట ఎక్కడ అవైలబుల్ అంటే అక్కడ మాకు మాకు కన్వీనియంట్. ఎక్కడ అంటే వాళ్ళు కన్వీనియంట్ గా వచ్చి చూసుకెళ్తారా? చూసుకొని చూసుకొని వెళ్తారు. చూసుకెళ్తారు వాళ్ళు, దాన్ని బట్టి వాళ్ళే మందులు ఇస్తారు. అదే ఈ పంటకి మందులతో పాటు ఎరువులు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎరువులు అనేవి కూడా ఏ సమయంలో ఎట్లా వేసుకుంటారు మీరు ఈ పంటకి? అంతే మళ్ళీ అప్పుడు నాటినప్పుడు వేసేస్తాము. అంతే మేము మొత్తం డ్రిప్ ఎరువే 1261 అంటే లాకల్ పగిలేకి. ఫస్ట్ లో 19L వదులుకోవాలి, అది డెవలప్మెంట్కి. డెవలప్మెంట్ 19L వదులుకున్నాక తర్వాత 1261 బాగా చిగురు పగిలేకి, తర్వాత మొగ్గ డెవలప్మెంట్ మొగ్గ సైజ్ రావాలంటే 13045 ఇలాంటి వదులుకుంటా రావాలా. ఐసీఎల్ బ్రాండ్ కానీ ఇట్లా బ్రాండ్లు ఉన్నాయి, కిసాన్ జై కిసాన్ ఇలాంటివి అంటే వదులుకుంటూ వస్తే. వారానికి వారానికి వస్తాయి ఎరువులు అనేవి, లేకపోతే ఎన్ని రోజులకు వస్తా అండి ఎరువులు? కరెక్ట్ వీక్లీ వన్స్, అది కూడా అంతే. మందు కొట్టిన తర్వాత ఎరువులు వదులుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ పంటకి మనం హార్వెస్టింగ్ చేసే ముందు ఈ వాటర్ అనేది పిచికారీ చేస్తారు, వాటర్ అది ఎందుకోసం చేస్తారు వాటర్ అనేది? అంటే హార్వెస్టింగ్కి మాత్రమే నీకు వాటర్ పిచికారీ చేస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఎండ టైం కదా, ఈ క్లైమేట్లో ఎండ, ఎండ టైంలో నీకు పువ్వు చాలా ఒట్టిపోకుండా బాగా యాక్టివ్గా ఉంటుంది కాబట్టి స్ప్రే చేసుకుని, వాటర్ స్ప్రే చేసుకుని హార్వెస్ట్ చేస్తే పువ్వు అనేది ఫ్రెష్గా ఉంటుంది. మామూలుగానే ఈ 3 ఎకరాలకి మొత్తంగా మీకు ఎంత పెట్టుబడి అయిందా? ఒక 7 లాక్స్, 7 లాక్స్ అబోవ్ అయింది. 7 లాక్స్ అబోవ్ అయింది. దీని ద్వారా ఏమన్నా గవర్నమెంట్ నీకు ఏమన్నా సబ్సిడీ ఏమైనా ఇచ్చిందా? ఏమి ఇవ్వలేదు, అదే లైట్ బిల్ ఇస్తామన్నారు, ఇంకా దాన్ని చెప్పలేదు. ఒక 37,000 రావచ్చు అనుకుంటా ఉన్నాం. 37,000 రావచ్చు అంతే. ఈ 3 ఎకరాలకి చేర్చి ఒక యూనిట్ అని లెక్క వాళ్ళకి ఒక 37,000 రావచ్చు అని అనుకుంటా ఉన్నాను. అన్నా ఇది మామూలుగా ఈ సబ్సిడీ అనేది మండలానికి ఎన్ని ఇస్తారు? మండలానికి 4 నుంచి 5 యూనిట్లు అని చెప్పినారు అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చినారు, దాంతో నాది ఒకటి. అలా ప్రతి మండలానికి ఆంధ్రప్రదేశ్ అందరూ ఇస్తారు? అందరికీ ఇస్తారు, ఇస్తారేమో మాకు తెలీదు. మొత్తానికి వీకోట మండలంలో మాకు ఇచ్చినారు, ఇచ్చినారు. ఇంకా అమౌంట్ అయితే పడలేదు అంత మాత్రం. మామూలుగా ఈ పంటకి మామూలుగా మీరు కింద మల్చింగ్ కవర్ వేస్తారు కదా, ఓకే, అది మల్చింగ్ కవర్ అనేది ఎందుకోసం వేస్తారంటారు? మల్చింగ్ కవర్ నీకు కలుపు రాకుండా ఉండడానికి, ప్లస్ మనం వేసే ఎరువులు దాంతోనే ఉంటాయి, దాంతో ఆ ఎరువులు వదిలేవు కానీ దాంతోనే అట్లే ఆ ఇయర్లోకే అట్లే పాకి బాగా డెవలప్మెంట్కి వస్తుంది. దానికోసంగా మల్చింగ్ వేయాలి, కంపల్సరీ మల్చింగ్ వేస్తేనే ఈ డెవలప్మెంట్ వస్తుంది. మల్చింగ్ వేయకుండా ఉండేవి కూడా ఉన్నాయి, అవేమి అంత డెవలప్మెంట్ కనబడలేదు. అదేవిధంగా ఈ మల్చింగ్ కవర్ ఎంత అయిందండి మొత్తంగా? మొత్తంగా మల్చింగ్ కవర్కి అంతా కలిపి అదే మా 3 ఎకరాలకి చేసి ఒక 38,000-40,000 అయింది మల్చింగ్ పేపర్కి, ఓన్లీ మల్చింగ్ పేపర్ మాత్రం, లేబర్ కాకుండా. అదేవిధంగా ఈ దీంట్లో కలుపు మొక్కలు తీయాలంటే, ఈ కలుపు మొక్కలు తీయాలంటే ఏమైనా కూలీలు అవసరం పడతారు ఈ మధ్యలో? అవును, కూలీలు అవసరం పడతారు. ఎంతమంది అవసరం పడతారు ఈ 3 ఎకరాలకి? 3 ఎకరాలకి సరే అంటే చిన్నప్పుడు కొంచెం తక్కువగానే పడతారు, ఒక 20-15 మనిషి దాకా అవుతుంది. మళ్ళీ తర్వాత కంపల్సరీ ఇప్పుడు నీకు చెత్త మందు కొట్టుకునే అవసరం, కొట్టకూడదు దీనికంతా. చెత్త మందు కొట్టే ఇది ఆప్షన్ లేదు, చెత్త మందులు కొట్టే ఇది రాలేదు ఇంకా ఈ మొక్కకు కాదు. ఈ మొక్కకే కాదు, ఫ్లవర్స్కి ఏ దీనికి చెత్త మందులు లేదు కాబట్టి కంపల్సరీ కలుపు తీయాల్సిందే. దానికోసంగా నీకు లేబర్స్ ఎక్కువే, నీకు హార్వెస్ట్ చేసేది కానీ నీకు ఇట్లా కలుపు తీసేది కానీ ప్రతి ఒక్క దానికి నీకు లేబర్స్తోనే పని. అదేవిధంగా మామూలుగా ఈ పంటకి నీరు అనేది చిన్నప్పుడు ఎలా పెట్టుకోవాలి, మళ్ళీ పువ్వు వచ్చింది హార్వెస్టింగ్ చేసే టైం సమయంలో ఎలా పెట్టుకోవాలి నీళ్ళు? ఒక 70 డేస్ వరకు నీళ్ళు కొద్ది లైట్గానే పెట్టుకోవాలి. వీక్లీ ఒక 3-4 డేస్ పెట్టుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే మొగ్గ టైంలో నీకు ఎక్కువగా ఇంకా కంటిన్యూ డైలీ నీకు ఎక్కువ పెట్టాలి. అలా పెట్టుకుంటా పెట్టుకుంటా రావాలా? ఒక రోజుకి ఎన్ని అవర్లు పెట్టుకోవాలంటారు? రోజుకి నీకు బాగా ఇప్పుడు ప్రెజర్ ఉండే నీళ్ళు ఉంటాయి, ప్రెజర్ లేకుండా ఉండే నీళ్ళు ఉంటాయి, అవి మనం చెప్పలేము కదా. అందుకనేసి దాంతో కనీసం అంటే ఒక 5 అవర్స్ పెడితే రోజుకి, అంటే ఇప్పుడు మొగ్గ నుంచి ఫ్లవర్స్ టైంలో 5 అవర్స్ కంపల్సరీ. నా మొత్తంగా మీరు ఈ 3 ఎకరాలు చూసుకుంటే ప్రతి ఒక్క సాలుకు కానీ ఖచ్చితంగా మీరు కర్రలను నాటారు, దాన్ని నాటిందో మీకు దారుమని సపోర్ట్ ఇచ్చారు. అది ఎందుకోసం ఇచ్చారంటారు? ఇది ఎక్కువ డెవలప్మెంట్ వచ్చేసింది, దానికోసంగా ఇప్పుడు కర్రలు నాటి ఇప్పుడు ఇట్లా ఈదులో పడిపోకుండా దారం కట్టించిన. అంటే పడిపోతే కొమ్మిరిగిపోతాయి, కొమ్ములు ఇరిగిపోతాయి. ఇప్పుడు వీళ్ళు హార్వెస్ట్ చేసినప్పుడు ఆడవాళ్ళు ఇట్లా తొక్కేస్తారు దానికోసంగా.
దానికోసం నష్టపోకుండా నష్టపోకుండా దీన్ని దారం వేసి కట్టినాం. మామూలుగా దీనికి దారం కూడా వేస్తా కదా దారం. అవును, తంగుస్. ఈ తంగుస్ అనేది ఎంత పడుతుంటారు మూడు ఎకరాలకి? మూడు ఎకరాలకి చేర్చి 40 kgs పట్టింది. 40 kgs పట్టింది. ఈ కర్రలు ఎన్ని పడ్డాయి? కర్రలు వచ్చి 2500. నేను ఒక 2 ఎకరాలకే వేసినది కర్రలు. ఒక 3000 కర్రలు పట్టింది. పట్టింది. ఇంకొక దానికి వచ్చి ఒక అంతా ఒక 4000 కర్రలు 4500 కర్రలు పడుతుంది. డబుల్ కర్నాటక. మీరు హార్వెస్టింగ్ చేస్తున్నారు కదా, మామూలుగా ఫస్ట్ హార్వెస్టింగ్లో ఎంత నాకు వస్తారు పూలు మీరు? ఫస్ట్ హార్వెస్టింగ్ తక్కువే వచ్చేది, ఒక 3 bags 4 bags. ఇప్పుడు ఫస్ట్ కటింగ్ అయింది. 3 ఎకరాలకి చేర్చి ఒక టన్నుకు పైన అవుతుంది. ప్రస్తుతానికి మార్కెట్లో ఏ విధంగా ఉంది పూల రేటు? అన్న ఇంత బిఫోర్ అయితే బాగుండింది, ఒక 2 weeks బ్యాక్ బాగుండింది రేటు. ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఇప్పుడు 70 rupees 80 rupees వచ్చేసింది. దాని నుంచి రైతుకి సహజంగా మరి అన్ని దాదాపు 7 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేశారు కదా మీరు, మీకు ఏ రేటు పోతే మాకు రేటు గిట్టుబాటు? నా 100 రూపాయలు 120 రూపాయల నుంచి 100 రూపాయలు 120 130 140 రూపాయలకు అటుపక్క పోతే రైతుకు లాభదాయకమే. అంటే ఈ పంటకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ కదా? అవును, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. దాని నుంచి ఇప్పుడు ఆ రేటు పోతేనే మనకి రైతుకు కూడా ఏదైనా. మామూలుగా మీరు ఈ పంటను కోసి ఎక్కడేస్తారు మార్కెట్కి మీరు? ఇది చెన్నై వాళ్ళు ఉన్నారు, వాళ్ళు డైరెక్ట్ వస్తారు. ప్లస్ కోలార్ వాళ్ళు వస్తారు. మనమైతే చెన్నై వాళ్ళకి ఇచ్చినాము. వీకోట్లో 1 or 2 bags సేల్ అవుతున్నాం. 1 or 2 bags లేదా 5 bags అంతే తప్ప. ఇప్పుడు కుప్పం మార్కెట్ ఉంది, కుప్పం మార్కెట్లో కూడా అంతే. 5 bags 6 bags 10 bags అంటే ఎక్కువ వాళ్ళు దానిపైన వద్దంటారు. అదే మనకి డైరెక్ట్ చెన్నై వాళ్ళు వస్తారు, బెంగళూరు వాళ్ళు కూడా వస్తారు. మనకి బెంగళూరు వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు, ఇకపైన వస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ పంటలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి అక్కడ తగ్గిపోతే మళ్ళీ మన పక్క వస్తారనమాట. ఇప్పుడు చెన్నై వాళ్ళు వచ్చినారు. చెన్నై వాళ్ళకి ఇది చేసి అవును దీంట్లో వాళ్ళు కమిషన్ పట్టుకోవాలంటే మీకు మనకి కమిషన్ అంతా ఏం పట్టుకోరు. అట్లే డైరెక్ట్ వాళ్ళు ఫిక్స్డ్ రేటు మాట్లాడుకుంటారు, ఈ రోజుకి ఏముంది రేటు ఏమి అని ఆ రేటు ప్రకారంగా ఇస్తారు. నా మార్కెట్కి పూలు వేయాలంటే ఎలాంటి సైజ్ పువ్వు కోసుకున్నా మీరు? ఇదో ఇవి 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 ఇడిగిండే పువ్వు అంటారు. ఇదో ఇవి ఇవి ఇది ఇవి ఇట్లా ఇట్లా ఉండాలా. ఇది ఇది వచ్చి మగ్గ చూడు. ఇది ఇది కూడా మగ్గే చూడు. ఇది కోయాలా, ఇది కోయాలా, ఇదో ఇవి ఇవి కోయాలా, ఇవి కోయాలా, ఇది 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 ఇవి ఎంత కోయాలి? ఇది ఇదంతా మొగ్గ, ఇది మొగ్గ, ఇది మొగ్గ చూడండి. ఇది దీంట్లో ఎల్లోను మళ్ళీ వైట్ కూడా ఉన్నాయి కదా, ఎలా ఇది అంటారు? అదే కలకత్తా వాళ్ళు మనకి తెలీదు దాని గురించి. మనకి వాళ్ళు మనకి అక్కడ వాళ్ళు ఉంటారు కదా మా నార్లు పంపించేవాళ్ళు, మనకి వాళ్ళకి కొంచెము ఇది అండర్స్టాండింగ్ కొంచెం తక్కువ. ఎందుకంటే ఇప్పుడు అనుభవం వచ్చింది. ఈసారి నేను ఫస్ట్ టైం వేసినాను, ఇంకా మాకు అనుభవం వస్తుంది. ఇప్పుడు ఆడ ఉండే వాళ్ళని మేము కలిసినాము. ఇప్పుడు వాళ్ళు ఒకే యూనిఫామ్గా కావాలని చెప్పినాము ఆల్రెడీ. ఇప్పుడు యూనిఫామ్గా ఉంటేనే వీళ్ళు హార్వెస్ట్ చేసేకి బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళకి లేబర్స్ కూడా మాకు కొంచెము బాధే. అంటే ఈ సమయాల్లో ఈ పువ్వు కోయాలి, ఈ పువ్వు రెండు 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 మిక్స్ చేస్తే పోదు 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 మార్కెట్కి పోదు. వైట్ సపరేట్ ఉండాలా, ఎల్లో సపరేట్ ఉండాలా? అది కొద్ది ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఇబ్బంది ఇట్లుంటే కొంచెము ఇబ్బందే. ఇది కలకత్తా వాళ్ళు చేసిన తప్పు. దీనివల్ల మనం సఫర్ అవుతాం. అవును, ఇట్లా కాకుండా నెక్స్ట్ టైము జాగ్రత్త పడుతున్నాం. ఈ పంట గురించి మాకు మీరు చాలా చాలా విలువైన సమాచారం ఇచ్చాన. ఇది ఎంత మొత్తంగా మా యూట్యూబ్ రైతులకి ఉపయోగపడుతుంది ఆశిస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూనా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. మళ్ళీ మనకు కలుసుకుందాం. జై రైతరాజు.